మార్చి ఎనిమిది అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఐద్వ ఆధ్వర్యంలో నిర్వహించే ప్రత్యేక కార్యక్రమాలకు పెద్ద ఎత్తున మహిళలు తరలి వచ్చి విజయవంతం చేయాలని ఐద్వ జిల్లా కార్యదర్శి విమల పిలుపునిచ్చారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా 8వ తారీఖు నాడు మహిళా దినోత్సవం జరుపుకోవడం జరుగుతుంది. ఈ మహిళా దినోత్సవానికి మహిళలు పాల్గొని ఈ ఐద్వ ఆఫీసులో మహిళా దినోత్సవం జరుగుతుంది కాబట్టి ఆఫీస్ దగ్గర మహిళలు వచ్చి మన మహిళా సంఘము అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని విజయవంతం చేయాలని తెలుపుతూ ఎందుకంటే మహిళలకు జరుగుతున్న హత్యలు హింసలు అత్యాచారాలు అధికంగా పెరుగుతున్నాయి కాబట్టి ప్రభుత్వము ఆలోచించాలి. మహిళలు మహిళలకు అడుగడు చిన్నలు పెద్దలు అనకుండా దారుణ హత్యలు అడుగడుగున నిమిషానికి హత్యలు జరుగుతున్నాయి కాబట్టి హత్యలను అరిగట్టాలి. ప్రభుత్వం చొరవ తీసుకోవాలి. మహిళలకు మంచి రక్షణ 33% రిజర్వేషన్ కల్పించాలి. నేటికి ఇప్పటికి వరకు మహిళలు అన్ని స్థానాల్లో మహిళలు ముందుంటానే ప్రభుత్వము ఇప్పటి వరకు మహిళలను ఎక్కడ 33% రిజర్వేషన్ కల్పించిన దాఖలు లేదు. 33% రిజర్వేషన్ కల్పించాలి. మహిళా ప్రజాప్రతినిధులు ఎక్కడైతే ఉన్నారో మహిళలను స్వేచ్ఛగా మాట్లాడి ఇచ్చే ఆలోచన కల్పించాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాము. మహిళలు మహిళలు అంటారు కానీ మహిళలను చట్టచపలో ఎక్కడ వాళ్ళకి పూర్తి స్వేచ్ఛని ఇవ్వడం లేదు. అసలు ఎక్కడైనా కూడా మహిళలు అది ఎమ్మెల్యేల నుంచి తీసుకుంటే ఎంపీల దాకా కూడా మహిళలకు మహిళల చట్టాల మీద మాట్లాడే అవకాశము కల్పించాలని మేము మహిళల దినోత్సవం సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాము. ఫస్ట్ బెల్ట్ షాపులు ఎత్తివేయాలి. హింసలను అరికట్టాలి. అత్యాచారాన్ని అరికట్టాలి. మహిళలకు రక్షణ కల్పించాలి అని మేము ప్రభుత్వాన్ని ఈ మహిళా దినోత్సవం సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. రాజన్న సిరిసిల్ల జిల్లా నుండి ఐదు నుండి మేము పూర్తి స్థాయిలో డిమాండ్ చేస్తా ఉన్న మహిళలకు హక్కులు కావాలి. మా హక్కులను మాకు హరించే చట్టాలను మాత్రం మేము ఒప్పుకునే ప్రసక్తే లేదు. మాకు మహిళా చట్టాలు అమలు కావాలి. మా హక్కులను మమ్మల్ని సాధించుకునే దిశగా మాకు ప్రభుత్వాలు సహకరించాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాము.